మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మెల్లూరు హకీంపేట గ్రామాలలో గురువారం సాయంత్రం నుండి రాత్రి వరకు అకాల వర్షంతో పాటు గాలి తుమారం వచ్చింది. దీంతో పలు గ్రామాలలోని రేకుల ఇండ్లు మరియు పెంకుటిండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతేకాకుండా గ్రామంలో ఉన్న చెట్లతో పాటు సుమారు 5 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఇండ్లు ధ్వంసమైన వారు తమకు ఆర్థిక సహాయం చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి మండల తహసీల్దార్ ఆనందరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరిగిన నష్టాన్ని గురించి కలెక్టర్కు తెలియజేస్తామని, ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారాన్ని తొందరలోనే నష్టపడ్డ కుటుంబాలకు అందిస్తామని తెలిపారు. 5:30-6 గంటల మధ్యన అకాలంగా గాలి వీచి వర్షం పడి ఈ ఉన్న మెల్లూరు గ్రామంలో ఒక 4 ఇళ్ళకి సంబంధించిన రేకులు ఎగిరిపోయినాయి. అది ఒకటి డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ అదే కాకుండా ఊర్లో శ్మశాన వాటి కొత్తగా నిర్మాణం చేసి దానికి మొత్తం రేకులు ఎగిరిపోయినాయి. ఒక 5 స్తంభాలు నిన్న గాలికి కింద పడిపోయినాయి. అది బాగానే డ్యామేజ్ అయింది. నెక్స్ట్ అదే కాకుండా ఒక 6 చెట్లు ఊర్లో గాలికి నిలబడినాయి. మనకు నైట్ నిన్న లేట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మార్నింగ్ 7 గంటలకు వచ్చి ఊళ్ళో అన్ని తిరిగాం. మనకి ఈ 4 ఇళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇందులో ఒక 2 ఇళ్ళు ఫుల్ పోయినాయి, 2 ఇళ్ళు పార్ట్లీ పోయినాయి. ఇవన్నీ మనం కలెక్టర్ నివేదిక ఇస్తాం. ఇదే కాకుండా ఎల్దుర్తి గ్రామంలో కూడా నష్టమైన తెలిసింది. కోలఫారాలు అని ఇంకా నెక్స్ట్ వేరే ఇళ్ళు కూడా అయినాయి. అన్ని రేకులకు సంబంధించిన అయినాయి. ఈ పెంకుటిళ్ళు స్లాబ్లకు ఏం డ్యామేజ్ కాలేదు. జనరల్గా ఇళ్ళు అందరూ కోరుకునే విధంగా ఫ్యూచర్లో కూడా మీరు ఎవరు రేకులు వేసుకోకుండా స్లాబ్లు వేసుకుంటే చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇది ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చేసుకున్నా కూడా మీరు గట్టిగా బిగించుకోవాలి. కొద్దికి గాలి దుమానాలు వానకు రేకులు లేచిపోయి, రేకులు లేచిపోయి మా ఇంటి మీద పడ్డాయి. మైలు పైకప్పు మొత్తం కూలిపోయింది, 2 తోలల్లో కూలిపోయింది. దానికి పెంకలు మొత్తం నష్టపరం బాగా అయింది. ఇల్లుకు 1 లక్ష రూపాయల దాకా 2 రూములు కూలిపోయినాయి. 1 లక్ష రూపాయల మీదనే అవుతాయి.